హైదరాబాద్ లో నిర్వహించిన కాన్ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ ఇండస్ట్రీ సిఐఐ సదరన్ రీజనల్ కౌన్సిల్ సమాపేశంలో మంత్రి కె తారక రామారావు పాల్గొన్నారు. దక్షిణ భారతదేశంలో వ్యాపార సంబంధాలను బలపరిచే నేపథ్యంలో ఏర్పాటు చేసిన ఈ సమాపేశానికి ఆంధ్ర, కర్ణాటక, కేరళ, పుదుచ్చేరి, తమిళనాడు, తెలంగాణ రాష్టాల ప్రతినిధులు హాజరయ్యారు. ఈ సందర్బంగా మంత్రి కేటీఆర్ ప్రసంగిస్తూ 2014లో రాష్టం నుంచి 57,000 కోట్లు ఎగుమతులు ఉండేవని, ప్రస్తుతం అవి 1.83 లక్షల కోట్లకు చేరాయని వెల్లడించారు. హైదరాబాద్లో జీవనం ఎంతో సులభమని, చెన్నై, ముంబై, కోల్కతా వంటి నగరాలతో పోల్చితే చాలా మేలని పేర్కొన్నారు. హైదరాబాద్లో మౌలిక సదుపాయాలు మరింత మెరుగుపరిచేందుకు ప్రయత్నిస్తున్నామని తెలిపారు. ప్రపంచంలోనే అతిపెద్ద ఫార్మా క్లస్టర్ హైదరాబాద్కు రాబోతోందని వెల్లడించారు. భారీగా ఉత్పత్తి చేసే దేశాలైన చైనా, ఇండోనేషియా, మలేషియా వంటి దేశాలతో భారత్ ఎలా పోటీ పడాలి అనే అంశంపై సిఐఐ సమగ్రంగా చర్చించాలని సూచించారు. Mahatma Gandhi was born exactly 150 years ago, so there can't be a better timing of this. So what do we do? So then, on behalf of my political party and also on behalf of myself, I had presented to him a model which I call the 3I mantra. The 3 I's that I believe are instrumental in driving India forward, in making India a first world country, and in taking that quantum leap from where we are to where we can be. The first I stands for innovation. The second I stands for infrastructure. The third I stands for...